चंद्रबाबु लांटी 420 लो चेटल अड्डं पड़ना परिपालना राजधानी वैजाग् तीसुकेल्तों तज्ज्यं जगन्मोहन रेड्डी गारी संकल्पान्नि एवरो कूडा ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో లేరు. వైజాగ్ పరిపాలనా రాజధాని అయితేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రాంతం మీద వచ్చేటువంటి డబ్బుతో ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి 420 గారి మాటల్లో నమ్మి వారి ఉచ్చులో పడొద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను కోరుతున్నాం. అదేవిధంగా వెనకబడినటువంటి రాయలసీమ కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చి తీరుతుంది. ఈ సంకల్పాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఈరోజు టెక్నికల్ గా మేము బిల్లు ఉపసంహరించుకున్నాం. ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని రచ్చకొడతా తప్పించి వైజాగ్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు బిల్లు వెనక తీసుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్లు వెనక తీసుకుంటే ఇప్పుడు పాదయాత్ర ఎందుకు పెట్టారు? ఆ ప్రాంతంలో దాడి చేయటానికి వెళ్తున్నారు. అక్కడ అల్లర్లు జరిగితే ఆ మండల్లో ఈ నిష్ఠదారితుడి 420 గడి చలి కాసుకుంటాడు. ఈ బుర్ర పని చేయనటువంటి చంద్రబాబు ఎవడండి? సిగ్గులేదు. ఈ గ్రాఫిక్లు రిలీజ్ చేసి రైతులను ముంచినటువంటి ఈ 420 గడిని తీసుకెళ్లి అక్కడ ఈడేదో ఇంద్రుడు చంద్రుడు భగవంతుడు, ఈడే హైదరాబాద్ నిర్మించాడు, ఈడే బెంగళూరు నిర్మించాడు, ఈడే కంప్యూటర్ నిర్మించాడు, ఈడే ఫోన్ కనిపెట్టాడు, ఈడెవడండి? అసలు ఈడు పుట్ట ముందు ఈడు తాత పుట్ట ముందు హైదరాబాద్ మహానగరం ఉంది.